చంద్రబాబు నాయుడు గారు పెద్ద పెద్ద కమర్షియల్ ఫ్లాట్లు మీకు కోట్లు వచ్చేస్తాయి, లేదంటే ఈ ప్రాంతంలో మీకు ఒక ఒక ఫ్లాట్ వందల కోట్లు అమ్మిద్దంటే రైతులు కూడా నమ్మల. నమ్ముంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి అక్కడ పట్టం కట్టి అదేదో చూపించేవాళ్ళు కదా. ఆ ప్రాంతంలో వాళ్ళే చంద్రబాబు నాయుడు గారు కోట్లు ఇలా, ఎందుకంటే అక్కడ వాస్తవ అభివృద్ధి ఏంది, చేయగలరా లేదా అనేది ఆ ప్రాంత ప్రజలకు కూడా తెలుసు. ఇక్కడ అభివృద్ధి ఎంతవరకు చేయగలుగుతారో, ఈ ప్రాంతం అభివృద్ధి చేయడానికి అంతగా పూర్తి స్థాయిలో అనుకూలమైన ప్రాంతమా కాదా అనేది ఆ ప్రాంతంలో ఉన్న రైతులకి తెలుసు, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పోటీ లేదు మన ప్రాంత ప్రజలు. ఆయన గ్రాఫిక్స్ లోనే చూపిస్తాడు ఇది అయ్యే పని కాదు, కనీసం జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కొద్దో గొప్ప అన్న చేయగలడు అని చెప్పి వాళ్ళు ఓట్లు వేశారు. అందుకని ఈరోజు మేము అమరావతిలో రాజధాని ఉంచుతూ ఏం చేయాలో చేయబోతున్నాం. అంత తప్ప మేము బిల్డింగ్లు అయితే పెద్ద నవనగరాలు కడతామని మేము అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు కూడా చెప్పట్లేదు.